మీరు ఎంటర్ అనే వాళ్ళు ఎస్సీ ఎస్టీలు కాదు, ది గ్రేట్ చంద్రబాబు నాయుడు మీరు కాదు. కంభకోణంలో పడితే అగ్రవర్ణం అంటే బుద్ధులు రావు, క్యారెక్టర్ ఉండాలా, ప్రవర్తన ఉండాలా. అవి లేవు మీకు, అవి జగన్కున్నాయి, అవి జగన్కున్నాయి నీకు లేవు. నువ్వు హానెస్టీ ఫెలో, ఎన్టీఆర్ని చంపావు, 23 ఎమ్మెల్యేలకు ఉన్నాడు, సిగ్గులేదా పురంధేశ్వర్ గారు క్వశ్చన్ చేసావా? 23 ఎమ్మెల్యేలు అతన్ని జగన్మోహన్ రెడ్డి ఎట్టుకుంటారు పూ అని సిగ్గులేదా అడగలే చంద్రబాబుని? మీరు ఏదో పనులన్నీ చేస్తారు, మీ బావ అయినా ఇష్టపడతారు, మళ్ళా బావను జైల్లో పెట్టకుండా మళ్ళీ తీసుకెళ్ళిపోతారు మీ సిస్టర్ కొడుకుని. బాలకృష్ణ ఇద్దరు టప 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 కాల్చాడు, చాలా చిరుచూరు నవ్వుకొని బాలకృష్ణ బుద్ధి పెట్టి భలే కాల్చావు అని కోర్టుకు వెళ్ళావు, కోర్టులో తప్పుదారు పట్టించి ఇద్దరు కాలిస్తే ఎవడైనా నాలాంటి ఎవడైనా సరే కనీసం అరెస్ట్ చేయరండి, కనీసం సెల్లో బెటరు, కనీసం జైల్లోకి వెళ్ళరు, కోర్టులో బెటరు, జైల్లో బెటరు. బాలకృష్ణని ఎమ్మ పరమేశ్వరి నీ తమ్ముడు ఇద్దరిని కాల్చిపారేశాడే, మరి అసలు ఏమి లేకుండా ఎలా బయటకు వచ్చాడమ్మా? పిచ్చోడు నందమూరి బాలకృష్ణ పిచ్చోడు అంట. ఇది పిచ్చోడు ఎట్టుంటారు, నేను అప్పుడు మా నానమ్మమ్మ ఇట్ అంటారే పిచ్చి తిరుగుత పిచ్చి పిచ్చిగా. అది పిచ్చోడని మానసిక రోగని కోర్టులను తప్పుదారి పట్టించి డాక్టర్ సర్టిఫికేట్ డాక్టర్ రిపోర్ట్లు తీసుకొచ్చి తప్పుడువి శుభ్రంగా ఇంటి ఏ జబ్బు లే బయటికి తీసుకొస్తారా? మళ్ళీ తల స్నానం చేసి మన షూటింగ్కి వెళ్ళిపోతాడా? మీరు రాజకీయ నాయకులా? మీరు ప్రజాసేవకులా? సిగ్గుపడదామండి, సిగ్గుపడదాం. రాంగ్ రూట్లో రాలేదుగా జగన్మోహన్ రెడ్డి, ఇది మీ వాళ్ళలాగా మీ మర్రిలాగా మీ నాన్నగారి చంపింది, మీ నాన్నగారి మెడకు తన్ని కాళ్ళతో తన్నింది, మీ నాన్నే కదా ఇటీ రామారావు చెప్పులతో కొట్టించింది, అయినా మీకు సిగ్గులేదా? మీ నాన్న చంపినోడిని మళ్ళా భుజాలకు ఎత్తుకొని సిగ్గుపడిపోతున్నారే దగ్గరికి వచ్చి. అలాంటి వాడు కాదు జగన్మోహన్ రెడ్డి. మీరు కులంలోంచి పుట్టారు, జగన్ జనంలోంచి పుట్టాడు, అదే తేడా. ఎప్పుడు ప్రజలు మిమ్మల్ని క్షమించరు, మిమ్మల్ని ప్రోత్సహించరు.